ఈ వీడియోలో మనం ఫాస్ట్ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేశాము ఆ రివిజన్ సిరీస్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఏజెస్ దీనికి ముందు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి ఈ సిరీస్ అనేది ఎగ్జామ్ అనేది ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది తొందరగా అన్ని టాపిక్స్ మీరు రివైజ్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఈ సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ ఏజెస్లో కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి ఆ టూ బేసిక్ పాయింట్స్ అనేవి మీకు తెలిస్తే లాజికల్ పాయింట్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టూ పర్సన్స్ ఉన్నారు ఏ అండ్ బి ఏక ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్సు బియొక్క ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇద్దరి యొక్క మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది ఫైవ్ ఇయర్స్ ఉంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏ ఏజ్ ఎంత ఫిఫ్టీను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్సు ఏజ్ ఎంత ట్వంటీ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చెప్పబోయే పాయింట్ ఏంటంటే ప్రజెంట్ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ అయినా ఆఫ్టర్ థౌజండ్ ఇయర్స్ అయినా సరే ఏజ్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు కానిస్టెంట్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఈజ్ ఏజ్ డిఫరెన్స్ షుడ్ బీ కాన్స్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఈ ఒక్క లాజికల్ పాయింట్తో మన ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏక ఏజ్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎగో వాళ్ళకి ఏజ్ ఎంత ఎంత ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే మైనస్ ఫైవ్ అంటే ఎంత ఫైవ్ ఇయర్స్ ఇది ప్రజెంట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంది మనం ఏదైనా సరే ప్రజెంట్ నుంచే మనం తీసుకోవాలి ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ప్రజెంట్ నుంచి తీసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటే ప్రజెంట్ నుంచే తీసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది టెన్ ఇయర్స్ కదా మనం ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదు కూర్చోండి ఫైవ్ ఇయర్స్ ఎగో ఉన్నారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత రెండు సేమ్గా ఉంటే సపరేట్ చేయండి ఆపోజిట్లో ఉంటే యాడ్ చేయండి ఈ రెండు ఆపోజిటే కదా మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఏజ్ డిఫరెన్స్ ఎంత టెన్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇయర్స్ ఎగో అంటే మైనస్ టెన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది ఆపోజిట్ కాబట్టి ఫిఫ్టీన్ అవుతుంది టెన్ ఇయర్స్ ఎగో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎగో రెండు సేమ్ కాబట్టి ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది మధ్య ఏజ్ డిఫరెన్స్ రెండు సేమ్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ రెండు పాయింట్స్ అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే ఏజ్ డిఫరెన్స్ టూ పర్సన్స్ మధ్య ఏజ్ డిఫరెన్సు సేమ్గా ఉండాలి ఇన్ కేస్ సేమ్గా లేకపోతే ఏం చేయాలి సేమ్ చేయాలి ఆ సేమ్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటు ఏబి యొక్క రేషియో వచ్చేసి వన్ ఇస్టు టూ ఉంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రేషియో వచ్చేసి త్రీ ఇస్ టు ఫైవ్ అవుతుంది సో ఇక్కడ లాజికల్ పాయింట్ ఏం చెప్పాను నేను ఫస్ట్ పాయింట్ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడైనా సరే కానిస్టెంట్గా ఉండాలి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది వన్ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంతుంది టూ సేమ్గా ఉందా సేమ్గా లేదు సేమ్గా లేకపోతే ఏం చేయాలి సేమ్ చేయాలి సేమ్ చేయాలంటే ఎల్ సేమ్ ఆఫ్ వన్ కాజ్ ఈక్వల్ టు ఎంత టూ అవుతుంది ఇక్కడ టూ రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని టూతో మల్టిప్లై చేయండి ఇక్కడ టూ రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని వన్తో మల్టిప్లై చేయండి టూ వన్ జా టూ 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 జా ఫోరు నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ ఫైవ్ వన్ జా ఫైవ్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత టూ ఇక్కడ డిఫరెన్స్ ఎంత టూ ఏదైతే మనం ఎల్సిఎం తీసుకుంటున్నామో అదే డిఫరెన్స్ అవుతుంది సో డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి సేమ్గా లేకపోతే మనం సేమ్ చేసుకోవాలి ఈ టూ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇంకా ప్రాబ్లం మనం స్టార్ట్ చేద్దాం

సెవెన్ ఇస్టు సిక్స్ ప్రాబ్లంలో నలినీస్ బ్రదర్ ఏజ్ ఇచ్చారు ఎంత ట్వెల్వ్ ఇయర్స్ రేషియోలో ఎన్ని పార్ట్స్ ఉన్నారు సిక్స్ పార్ట్స్ సిక్స్ పార్ట్స్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ అయితే వన్ పార్ట్ ఎంత అవుతుంది టూ ఇయర్స్ ప్రజెంట్ ఏజ్ అనుకోండి వన్ పార్ట్ టూ ఇయర్స్ సెవెన్ పార్ట్స్ ఎంత ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్ పార్ట్స్ ఎంత ట్వెల్వ్ ఇయర్స్ ఇది వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ క్వశ్చన్ ఏమడిగారు అడిగారు వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ సో ప్రజెంట్ ఫోర్టీన్ అయితే సిక్స్ ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది ప్లస్ సిక్స్ ట్వంటీ ప్రజెంట్ ట్వెల్వ్ ఉంది సిక్స్ ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది ఎయిటీన్ టూ టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ నైన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఆప్షన్ ఏఈ కరెక్ట్ ఓకే ఇది జనరల్ వే లాజికల్ వే చూడండి నళిని నలిని బ్రదర్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చారు మనకి సెవెన్ ఇస్టు సిక్స్ ఇచ్చారు లేదా నళిని యొక్క నలినీ బ్రదర్ యొక్క ఏజ్ ఎంత రేషియోలో సిక్స్ పార్ట్స్ ప్రాబ్లం ఏజ్ ఎంత ఇచ్చారు ట్వెల్వ్ ఇయర్స్ అంటే వన్ పార్ట్ ఎంత అవుతుంది టూ ఇయర్స్ కదా అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి వన్ పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్టర్ అంటే ఇంక్రీజ్ అవుతుంది ఎగో అంటే డిక్రీజ్ అవుతుంది ఇక్కడేమన్నాడు సిక్స్ ఇయర్స్ హెన్స్ అన్నాడు కదా అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి వన్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ టూ ఇయర్స్కి వన్ పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది సిక్స్ ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది టూ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ క్రాస్గా తీసుకుంటే త్రీ పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది స్టార్టింగ్లో సెవెన్ పార్ట్స్ త్రీ పార్ట్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది టెన్ పార్ట్స్ స్టార్టింగ్లో త్రీ సిక్స్ తర్వాత త్రీ పార్ట్స్ యాడ్ చేస్తే నైన్ పార్ట్స్ ఆన్సర్ ఇస్ టెన్ ఇస్ టు నైన్ ఆప్షన్ ఏఈ కరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ నైన్ ఇస్ టు టెన్

ఎయిటీ ఇయర్స్ ఫ్రమ్ నో అంటే ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ ఎంత ఇచ్చారు లెవెన్ ఇస్ టు ట్వెల్వ్ ఇచ్చారు అయితే వాట్ విల్ విత్ ద సమ్ ఆఫ్ దేర్ ఇయర్స్ ఇన్ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి సమ్ ఆఫ్ ఏజ్ ఎంతో మనం ఫైనట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది వన్ పార్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది వన్ పార్ట్ డిఫరెన్స్ సేమ్గా ఉంది ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి స్టార్టింగ్లో రేషియో నైన్ పార్ట్స్ ఇప్పుడు ఎంత ఉంది లెవెన్ పార్ట్స్ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది టూ పార్ట్స్ బి కూడా చూడండి టెన్ ఇయర్స్ ఇప్పుడు ఎంత ఉంది ట్వల్వ్ ఇయర్స్ ఎన్ని పార్ట్స్ టూ పార్ట్స్ రేషియోలో ఈక్వల్గా ఎంత ఇంక్రీజ్ అయింది టూ పార్ట్స్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ అంటే ఒక్కొక్క కూడా ఎంత యాడ్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ అంటే టూ పార్ట్స్ అనేది ఎయిట్ అయితే వన్ పార్ట్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఓకే ఫస్ట్ ఏం చేయాలి ప్రజెంట్ ఏజ్ కనుక్కోండి ఏ క ఏజ్ ఏ అండ్ బి ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నారు నైన్ పార్ట్స్ వన్ పార్ట్ ఫోర్ అయితే నైన్ పార్ట్స్ ఎంత థర్టీ సిక్స్ వన్ పార్ట్ ఫోర్ అయితే టెన్ పార్ట్స్ ఎంత అవుతుంది ఫార్టీ అవుతుంది వీళ్ళకి ఏజ్ సమ్ ఎంత సెవెంటీ సిక్స్ ఇది ప్రజెంట్ ఏజ్ బట్ ఎప్పుడు జరిగింది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కదా ఏ కూడా త్రీ ఇయర్స్కి వెళ్ళాలి బి త్రీ ఇయర్స్ అంటే మొత్తం ఎన్ని యాడ్ అవుతాయి సిక్స్ ఇయర్స్ యాడ్ చేయాలి అంటే ఎంత అవుతుంది ఎయిటీ టూ ఇయర్స్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బీజ్ కరెక్ట్ ఇది జనరల్ అప్రోచ్ లాజికల్ అప్రోచ్ కూడా అది మీరు ఆప్షన్ ద్వారా చేయాలి అంటే పాయింట్ జాగ్రత్తగా చూడండి వాట్ విల్ బీ ద సమ్ ఆఫ్ ద రేస్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ కదా ప్రజెంట్ వాళ్ళకి ఏజ్ రేషి ఎంత ఉంది నైన్ ఇస్టు టెన్ అంటే సమ్ ఎంత అవుతుంది నైంటీన్ పార్ట్స్ ఓకే ప్రజెంట్ సో ఇక్కడ మీరు ఏజ్ కూడా ప్రజెంట్లో తీసుకోండి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కంటే ఒక్కొక్కటి త్రీ ఇయర్స్ యాడ్ అవుతుంది కదా ప్రజెంట్ అంటే సిక్స్ ఇయర్స్ సపర్ చేయాలి మైనస్ సిక్స్ ఎంత అవుతుంది సెవెంటీ ఎయిట్ ఈ సెవెంటీ ఎయిట్ నైన్టీన్తో డివైడ్ అవుతుందా డివైడ్ అవ్వదు ఈ ఆప్షన్ కాదు నెక్స్ట్ ఎయిటీ టూ మైనస్ సిక్స్ ఈ మైనస్ సిక్స్ ఎందుకు చేస్తున్నాను సిక్స్ ఆ త్రీ ఇయర్స్ ముందు నుంచి మనం ప్రజెంట్కి వస్తున్నాం అంటే ఒక్కొక్కటికి త్రీ త్రీ ఇయర్స్ తీసేయాలి కాబట్టి ఏకి త్రీ ఇయర్స్ తీసేయాలి బికి త్రీ ఇయర్స్ తీసేయాలి మొత్తం సిక్స్ ఇప్పుడు ఎంత అవుతుంది మనకి సెవెంటీ సిక్స్ నైన్టీన్ ఫోర్ జా సెవెంటీ సిక్స్ ఇది కావచ్చు ఇక్కడ మళ్ళీ సిక్స్ తీసేయండి సెవెంటీ ఇది నైన్టీన్తో డివైడ్ అవుతుంది ఇది కాదు సిక్స్ తీసేయండి సెవెంటీ టూ ఇది నైన్టీన్తో డివైడ్ అవుతుంది సో ఓన్లీ వన్ ఆప్షన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెదల్ నెక్స్ట్ వన్ సెవెన్ ఇయర్స్ ఏగో రేషియో ఆఫ్ ఏఎస్ ఆఫ్ ఏ అండ్ ఈజ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ క్వశ్చన్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు రాయండి ఏ ఇస్ టు బి ఎంత రేషియో ఫోర్ ఇస్టు ఫైవ్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అంటే మైనస్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ హెన్స్ అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత ద రేషియో ఆఫ్ ఏ అండ్ ఈజ్ నైన్ ఇస్టు టెన్ వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్ ఇన్ ఇయర్స్ అన్నాడు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ సేమ్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి ఇక్కడ వన్ పార్ట్ ఉంది ఇక్కడ కూడా వన్ పార్ట్ ఉంది సో స్టార్టింగ్లో ఫోరు ఇప్పుడు నైన్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఫైవ్ పార్ట్స్ ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ రేషియోలో ఈక్వల్గా ఫైవ్ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది రెండు ఆపోజిట్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి ఫిఫ్టీన్ ఇప్పుడు వన్ పార్ట్ ఎంత అవుతుంది త్రీ ఎయిడ్సే కదా ఫస్ట్ ఏం చేస్తారు ప్రజెంట్ మీ ఇష్టం ఈ రేషియో అన్న తీసుకోండి ఇదన్న తీసుకోండి ఓకే ఇక్కడ కూడా ఏమి సమ్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ పార్ట్స్ వన్ పార్ట్ త్రీ ఎయిట్స్ ఎంతే నైన్ పార్ట్స్ ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎప్పుడుది సెవెన్ ఇయర్స్ ఎగో ప్రజెంట్ రావాలంటే ఏ కూడా సెవెన్ ఇయర్స్ యాడ్ చేయాలి బి కూడా సెవెన్ ఇయర్స్ యాడ్ చేయాలి అంటే ఎంత అవుతుంది థర్టీ ఫోరు థర్టీ ఫోర్ ప్లస్ సెవెన్ ఫార్టీ వన్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఓకే సేమ్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ అప్లై చేయండి ఇది ఎప్పుడు ఇది ఈ ఏజ్ ఎప్పుడు ప్రజెంటు ఆప్షన్లో మనకున్న ఏజ్ ఎంత ఇది రేషియో ఎంత ఇది ఫోర్ ఇస్ ఇస్టు ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఎగో అంటే ఒక్కొక్కటి సెవెన్ ఇయర్స్ తీసేయండి ఫోర్టీన్ సపరేట్ చేస్తే దేనితో అవ్వాలి నైన్తో తోటి అవ్వాలి ఫోర్టీన్ సపరేట్ చేయండి వన్లో నుంచి లెవెన్లో నుంచి ఫోర్ సపరేట్ చేస్తే సెవెన్ త్రీలో నుంచి వన్ సపరేట్ చేస్తే టూ ట్వంటీ సెవెన్ నైన్తో తోడివడ్ అవుతుంది ఇది కావచ్చు నెక్స్ట్ ఎయిటీ టూలో నుంచి ఫోర్టీన్ సపరేట్ చేయండి ఎయిట్ సెవెన్లో నుంచి వన్ సపరేట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నైన్తో డివైడ్ అవ్వదు ఫోర్టీన్ సపరేట్ చేయండి ఎయిట్ టూలో నుంచి వన్ సపరేట్ చేస్తే వన్ ఎయిటీన్ ఇది నైన్తో డివైడ్ అవుతుంది ఇక్కడ ఫోర్టీన్ సపరేట్ చేయండి టూ ఫైవ్ నుంచి వన్ సపరేట్ చేస్తే ఫార్టీ టూ ఇది నైన్తో డివైడ్ అవుద్దు సో ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి సాటిస్ఫై అవుతుంది ఆప్షన్ ఏ సాటిస్ఫై అయింది ఆప్షన్ సి కూడా సాటిస్ఫై అయింది ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయండి ఇంకొక కండిషన్ ఏంది ఎయిట్ ఇయర్స్ తర్వాత వాళ్ళ కేజీ ఏషియో ఎంతంట నైన్ టు టెన్ ఇక్కడేమో ఒకటేమో ఫార్టీ వన్ ఉంది ఇంకోటి ఎంత ఉంది థర్టీ టూ ఈ రెండు ఆప్షన్స్ మనం కండిషన్స్ మళ్ళీ చెక్ చేయాలి ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే ఒక్కొక్కటి ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ యాడ్ అవుతాయి సిక్స్టీన్ యాడ్ చేసి ఎంత వస్తుంది ఫిఫ్టీ సెవెన్ నైన్ ప్లస్ టెన్ అంత నైన్టీను అంటే నైన్టీన్ యొక్క మల్టిపుల్స్ ఏ ఉండాలి సో ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్తో డివైడ్ అవుతుంది ఇది కావచ్చు ఇక్కడ కూడా చెక్ చేయండి సిక్స్టీన్ యాడ్ చేయండి ఫార్టీ ఎయిట్ ఇది నైన్టీన్తో డివైడ్ అవ్వదు ఓన్లీ వన్ ఆప్షన్ ఆప్షన్ ఏఈ కరెక్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మీదలో ఫస్ట్ కండిషన్ చెక్ చేయను ఫోర్ ఇస్ టు ఫైవ్ టూ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయింది సెకండ్ కండిషన్ నైన్ ఇస్ టెన్ తీసుకున్నాను ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది నెక్స్ట్ వన్ మీకు ఆప్షన్ ఎలిమినేషన్ మీద రావాలి అంటే కంపల్సరీ ముందు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి ద రేషియో ఆఫ్ ఏఎస్ ఆఫ్ ఏ అండ్ బి ఫోర్ ఇయర్స్ ఎగోవర్స్ ఫోర్ ఇస్టు ఫైవ్ ఏ ఇస్ టు బి పాయింట్ అలాగే రాసేయండి ఉంది ఫోర్ టు ఫైవ్ ఎప్పుడు ఏజ్ ఇది ఫోర్ ఇయర్స్ ఎగో ఎయిట్ ఇయర్స్ హెన్స్ అంటే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ ఉంది లెవెన్ ఇస్టు థర్టీన్ ఇవి జాగ్రత్తగా రాయండి ఇలా రాస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది ఓకే అయితే రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ అన్నాడు రేషియో కనుక్కోమని చెప్పాడు కదా ఇక్కడ పాయింట్ ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి ఇక్కడ డిఫరెన్స్ వన్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ టూ ఉంది సేమ్గా లేకపోతే సేమ్ చేయాలి సేమ్ ఎలా చేస్తారు ఎల్ సేమ్ కదా వన్ క్యూ టూకి వెళ్తాం ఎంత టూ ఇక్కడ టూ రావాలంటే టూతో మల్టిప్లై చేయండి ఇక్కడ టూ రావాలంటే వన్తో టూ ఫోర్ జా ఎయిట్ టూ ఫైవ్ జా టెన్ను సో వన్ లెవెన్ టైమ్స్ తర్వాత థర్టీన్ ఈ ఏజ్ ఎప్పుడుది ఇది ఫోర్ ఇయర్స్ ఏగో ఇది ఎప్పుడు ఏజ్ ఇది ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజ్ ప్రెసెంట్ యొక్క రేషియో కనుక్కోమంటున్నాడు కదా సో స్టార్టింగ్లో ఇక్కడ రేషియో ఎంత ఇంక్రీజ్ అయింది ఏ టు లెవెన్ త్రీ పార్ట్స్ ఇక్కడ త్రీ పార్ట్స్ రేషియోలో ఈక్వల్గా త్రీ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి ఎంత ట్వల్వ్ పార్ట్స్ వన్ పార్ట్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను రేషు అడిగితే మీరు డైరెక్ట్గా ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి వన్ పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఎగో రేషో ఎంత ఉంది ఎయిట్ ఇస్ టు టెన్ ఇక్కడ లాజికల్ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనం ప్రజెంట్గా రాలంటే ఏం చేయాలి ఫోర్ ఇయర్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి వన్ పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ అయింది సో ఎయిట్కి వన్ వన్ పార్ట్ యాడ్ చేస్తే నైన్ టెన్కి వన్ పార్ట్ యాడ్ చేస్తే లెవెన్ ఆన్సర్ ఈజ్ నైన్ ఇస్ టు లెవెన్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ద రేషియో ఆఫ్ ఏఎస్ ఆఫ్ ఏ అండ్ బి ఫోర్ ఇయర్స్ ఎగో వాజ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఎయిట్ ఇయర్స్ హెన్స్ ఫ్రమ్ నౌ The ratio of ద రేస్ will be లెవెన్ ఇస్ టు థర్టీన్ వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఏ ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఎగో వాళ్ళకి ఏజ్ రేషియో ఎంత ఫోర్ ఇస్ టు ఫైవ్ ఎయిట్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏజ్ రేషియో ఎంత ఉంది లెవెన్ ఇస్ టు థర్టీన్ ఏం కనుక్కోమంటున్నాడు వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దేర్ present ఫస్ట్ మీరు ఫోర్ ఇయర్స్ ఎగో ఏజ్ అన్న కనుక్కోండి లేదనుకోండి ఎయిట్ ఇయర్స్ తర్వాత ఏజ్ అన్న కనుక్కోండి ఆ తర్వాత మీరు ప్రజెంట్గా రావాలంటే యాడ్ చేయొచ్చు సబ్ యాడ్ చేయొచ్చు ఫస్ట్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి ఇక్కడేమో వన్ ఉంది ఇక్కడేమో టూ ఉంది సో ఇక్కడ టూ రావాలంటే టూతో మల్టిప్లై చేస్తారు ఇక్కడ టూ రావాలంటే వన్తో మల్టిప్లై చేస్తారు టూ ఫోర్ జే ఎయిట్ టూ ఫైవ్ జే టెన్ లెవెన్ టు థర్టీన్ ఇది ఫోర్ ఇయర్స్ ఏగో ఇది ఎయిట్ ఇయర్స్ తర్వాత సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది త్రీ పార్ట్స్ ఇక్కడ త్రీ పార్ట్స్ రేషియోలో ఈక్వల్గా త్రీ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది ఆపోజిట్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి ట్వెల్వ్ పార్ట్స్ వన్ పార్ట్ ఎంత ఫోర్ సో ఎయిట్ పార్ట్స్ ఎంత అవుతుంది వన్ పార్ట్ ఫోర్ అయితే ఎయిట్ పార్ట్స్ ఎంత థర్టీ టూ టెన్ పార్ట్స్ ఎంత అవుతుంది ఫార్టీ ఇది ఎప్పుడు ఏజ్ ఇది ఫోర్ ఇయర్స్ ఎగో ప్రజెంట్ రావాలంటే ఏకి ఫోర్ ఇయర్ యాడ్ చేయాలి బీకి ఫోర్ ఇయర్స్ యాడ్ చేయాలి ఈ మొత్తం యాడ్ చేయండి ఇప్పుడు సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ ఎయిటీ ఏ ఈజ్ కరెక్ట్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ టు ద ఆఫ్ డాటర్ ఈజ్ సెవెన్ ఇస్ టు వన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ద రేషియో విల్ బికమ్స్ ఫోర్ ఇస్ టు వన్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రజెంట్ ఏజ్ లాస్ట్లో క్వశ్చన్ అనేది ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడా లేదు ఫైవ్ ఇయర్స్ ఎగో అడుగుతున్నాడా హెన్స్ అడుగుతున్నాడా దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ చేయాలి ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు ఎవరిది మదరు డాటరు ఎంత రేషియో సెవెన్ ఇస్టు వన్ ఇది ప్రజెంట్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రేషియో ఎంత ఉంది ఫోర్ ఇస్టు వన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి ఇక్కడ డిఫరెన్స్ ఏమో సిక్స్ ఉంది ఇక్కడేమో త్రీ ఉంది ఫోర్ సిక్స్కి త్రీ గెలిచేమంత సిక్సేగా ఇక్కడ సిక్స్ రావాలంటే వన్తో మల్టీప్లై చేయండి ఇక్కడ సిక్స్ రావాలంటే టూతో మల్టీప్లై చేయండి సెవెన్ టు వన్ టూతో మల్టీప్లై చేస్తే టూ ఫోర్ జా ఎయిట్ టూ వన్ జా టూ ఇది ప్రజెంట్ రేషియో ఇది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఓకే రేషియోలో ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ వన్ పార్ట్ ఇక్కడ వన్ పార్ట్ రేషియోలో ఈక్వల్ వన్ పార్ట్ ఇంక్రీజ్ అయింది ఏజ్ ఎంత ప్లస్ ఫైవ్ ఓకే అయితే నెక్స్ట్ ఏం కనుక్కోవాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రజెంట్ ఏయస్ ఇది ప్రెజెంట్ రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది సిక్స్ పార్ట్స్ వన్ పార్ట్ ఫైవ్ అయితే సిక్స్ పార్ట్స్ ఎంత అవుతుంది థర్టీ ఇయర్స్ ఆప్షన్ ఏఈజ్ కరెక్ట్ సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే దయచేసి లైక్ చేయండి ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఈజీ అనమాట పొరపాటున మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి తద్వారా వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్